చేసే సూచన ఒకటి, మనకి పెద్దలు ఎప్పుడు ఒక నీతి చెప్తూ ఉంటారు, సంపాదించేటప్పుడు అంతా నాకే కావాలి అన్నట్టుగా సంపాదించాలి. కానీ అంతా నాకే కావాలనుకున్నంత మాత్రాన మొత్తం మనం అనుభవించలేము. అనుభవించడానికి కావలసిన వయస్సు, శరీరం కూడా మనతో ఉండదు. కనుక ఈ శరీరం పోయే లోపు సమాజానికి త్వరగా దాన్ని పంచాలి అని కోరుకోవాలి. సంపాదించేటప్పుడు నా ఒక్కరికే కావాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ సంపాదించిన దాన్ని సమాజానికి పంచాలి అనే త్వర కూడా ఉండాలి. ఎందుకంటే యముడు ఎప్పుడు పిలుస్తాడో మనకి తెలియదు. కనుక యముడు పిలిచే లోపు సాధించినటువంటి ఏ మంచి అయినా సమాజానికి పంచేట్టుగా ఉండాలి అని పెద్దలు ఎప్పుడు మనకు ఒక మంచి నీతి చెప్తారు. మేము కూడా అరుణ, ఆదిల్ వారిద్దరికీ ఈ శుభ సమయంలో చెప్పే సూచన ఒకటి, హాయిగా ఆకాశం హద్దుగా మీరు సంపాదించండి, కానీ దాన్ని తిరిగి సమాజానికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి, దుఃఖాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి వినియోగించండి. అలా చేయగలిగితే భగవంతుడు ఎప్పుడు మీ అభివృద్ధిని ఆయన తప్పకుండా అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలా సంతోషం, మాఘమాసంలో ఒక చక్కటి ఆరంభాన్ని వారు ప్రస్తుతం చేశారు. అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి అని మేము కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.